ఆలమూరు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సంఘ సంస్కర్త మహనీయుడు మన జిల్లావాసి సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్రెడ్డి జయంతి రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. సురవరం లాంటి గొప్ప వ్యక్తులు ఎన్నడూ తమ కులాల కోసం మాత్రమే పనిచేయలేదని సమాజం మొత్తాన్ని తమ కుటుంబంగా భావించి తమ ఆస్తులను త్యాగం చేసిన మహనీయులన్నారు. తెలంగాణలో కవులే లేరంటే చెంపపెట్టి సమాధానం ఇచ్చి గోల్కొండ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి సురవరం అని అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అంతటి గొప్ప వ్యక్తి పేరును పాలమూరు యూనివర్సిటీకి పెట్టేందుకు తక్షణమే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామన్నారు. సురవరం స్ఫూర్తిగా జిల్లాను అభివృద్ధి చేయడం, ప్రజలకు సేవ చేయడం ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సురవరం ప్రతాప్రెడ్డి గారు, రాజాబాబు వెంకన్నారెడ్డి గారు ఆ ముగ్గురు విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించుకున్నందుకు వారికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ ముగ్గురు కూడా మనిషిలో మార్పు గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి, అన్ని ప్రజల గురించి, అందరి గురించి త్యాగం చేసినటువంటి మూర్తులు వాళ్ళందరూ. వీరు ఆస్తులు పెట్టి పేదవాళ్ళందరూ చదువుకోవాలి, అన్ని వర్గాలు చదువుకున్నారు. చాలామంది అమెరికాలో, ఇతర దేశాలు స్థిరపడినటువంటి వాళ్ళు రెడ్డి హాస్టల్ చదివేటువంటి వాళ్ళు. చాలామంది ఏమనుకుంటారంటే రెడ్డి హాస్టల్ అంటే రెడ్డిలో చదువుకుంటూ అనుకుంటారు, కానీ అట్లా కాదు. పెట్టినప్పుడే ఒక 20% 25% పేదవాళ్ళందరూ కూడా అవకాశం కలిగించాలని చెప్పి పెట్టినటువంటి గొప్ప మహనీయుడు రాజాబాబు వెంకటరమణయ్య. మరి వేమన గారి గురించి మన అందరు తెలుసు. మనసులో అహంకారం పోవాలి, స్వార్థం పోవాలి. అసలు జీవితం అంటే ఉట్టిదే, జీవితం అంటే ఏంతో ఆయన పద్యాల రూపంలో చూపించే మహనీయుడు. సురవరం ప్రతాప్రెడ్డి గారు వస్తే ఈ మహనీయుల యొక్క జయంతులను కేవలం ఒక రెడ్డి సేవా సమితి మాత్రమే చేయడం కాదు, అన్ని సేవా సమితి వల్ల చేయాలి. యాక్చువల్గా ఒక సురవరం ప్రతాప్రెడ్డి గారు కాదు, ఐలమ్మ కావచ్చు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి కావచ్చు, సర్వాయి పాపన్న కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, అట్లా ప్రపంచంలో దేశంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. పాపం వాళ్ళు ఆ కులాల గురించి ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. వాళ్ళు వాళ్ళ జీవితాలే మొత్తం ప్రజల గురించి త్యాగం చేసిన మూర్తులు వాళ్ళు. అత్యంత బాధాకరమైనటువంటి నిజంగా వాళ్ళ ఆత్మ వీళ్ళే కాదు, ఆ మహనీయులు ఇంకా చాలామంది. వాళ్ళ ఆత్మ డాక్టర్ శ్రీనారాయణరెడ్డి గారు కావచ్చు, ఎంతోమంది డాక్టర్ కాలోజీ గారు కావచ్చు, వాళ్ళు కవులు కావచ్చు, ఎంతోమంది ఆ మహనీయులు నిజంగా ఆత్మ